एपी की अलाट आईएएस अधिकारులు హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు। తమకు తెలంగాణ క్యాడరే కావాలని పిటిషన్‌లో తెలిపినట్టు తెలుస్తాది। తాము ఇక్కడే సేవలు అందిస్తామని కేంద్రం ఆదేశాలు వచ్చినప్పటి నుంచి చెబుతున్నారు అధికారులు। ఇప్పటికే సెంట్రల్ అడ్మినిస్ట్రేషన్ ట్రిబ్యునల్ లో కూడా వారి వాదనలు వినిపించారు, కానీ క్యాట్ అనుమతి ఇవ్వలేదు। ఇక మరోవైపు కేంద్ర ఉత్తర్వుల ప్రకారం అధికారులను రిలీవ్ చేసింది తెలంగాణ ప్రభుత్వం। నాలుగు రోజుల క్రితమే అందరిని రిలీవ్ చేసినట్టు ఉత్తర్వులు కూడా జారీ చేసింది। డివోపిటి ఆదేశాలకు అనుగుణంగా ఈ నిర్ణయం తీసుకుంది సర్కార్. వారితో తమకు ప్రభుత్వానికి ఏం సంబంధం లేదని కూడా స్పష్టం చేసింది। తాము ఏపీకి వెళ్ళేది లేదంటున్న అధికారుల్లో ఐఏఎస్ అధికారులు వాకాటి కరుణ, వాణి ప్రసాద్, రోనాల్ రాస్, ఆమ్రపాలి, సృజన ఉన్నారు। ఐఏఎస్ ఐపీఎస్ అధికారుల ఇష్యూకి సంబంధించిన మరిన్ని డీటెయల్స్ రత్నకుమార్ అందిస్తారు। రత్న, డీటెయల్స్ ఏంటి? ఎస్, ఇప్పటికే ఎవరైతే అటు ఏపీకి బదిలైనటువంటి నలుగురు ఐఏఎస్లు, అలాగే ఏపీ నుంచి తెలంగాణకు రావాల్సినటువంటి ఒక ఐఏఎస్ ఐదుగురికి సంబంధించినటువంటి విషయాన్ని కూడా పిటిషన్ దాఖలు చేసిన తర్వాత నిన్న క్యాట్ విచారించింది। క్యాట్ విచారించినటువంటి సందర్భంలోనే పూర్తిగా ప్రస్తుతం వాళ్ళ యొక్క పిటిషన్ విచారణల తర్వాత పిటిషన్ల మొత్తాన్ని కూడా కొట్టివేసినటువంటి పరిస్థితి కనిపించింది। ముఖ్యంగా తమకు కేటాయించినటువంటి ప్రస్తుతం తమ పనిచేస్తున్నటువంటి ప్రాంతాల్లోనే తమను కంటిన్యూ చేయాలంటూ కూడా ఐదుగురు ఐఏఎస్లు ఎవరైతే ఉన్నారో, ఒకవైపున వాకాటి కరుణ, వాణిప్రసాద్, ఆమ్రపాలి, రొనాల్డ్ రోసు, అలాగే ఏపీలో పనిచేస్తున్నటువంటి సృజన, ఈ ఐదుగురు కూడా ఇప్పుడు డిఓపిటి ఇచ్చినటువంటి ఆదేశాలను బట్టి ఈ ఆదేశాలను కూడా రద్దు చేస్తూ ఆదేశ ఉత్తర్వులను రద్దు చేసి వెంటనే మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చి తమ ఎక్కడైతే పనిచేస్తున్నామో తమ ప్రాంతాల్లోనే తమ కంటిన్యూ అయ్యేలాగా ఆదేశాలు ఇవ్వాలి, డిఓపిటి ఇచ్చినటువంటి ఉత్తర్వుల్ని రద్దు చేయాలంటూ కూడా వాళ్ళందరూ కూడా క్యాట్ను ఆశ్రయించినటువంటి పరిస్థితి। దీని మీద నిన్న విచారణ జరిగింది। విచారణ జరిగినటువంటి పరిస్థితిలోనే ఐదుగురు ఐఏఎస్లకు సంబంధించినటువంటి న్యాయవాదులు కూడా ఈ వేరువేరు పిటిషన్లు దాఖలైనటువంటి నేపథ్యంలోనే ఐదుగురు తరఫున న్యాయవాదులు ఇటు క్యాట్లో తమ వాదనలు వినిపించారు। వాళ్ళు వాదనలు వినిపిస్తూ కూడా వాళ్ళు చెప్పినటువంటి కీలక విషయాలు సింగిల్ మ్యాన్ సిఫార్సులను ఒకవైపున కేంద్రం పట్టించుకోలేదు, మరోవైపున డిఓపిటి కూడా కొంత ఇటు న్యాయ సూత్రాలకు అనుకూలంగా కాకుండా కేంద్రం వారి యొక్క సమస్యలను వినకుండా ఇటు బదిలీలను చేస్తోంది, తమ సొంత ప్రాంతాలకు వెళ్లాల్సిందే ఐదుగురు ఐఏఎస్లను కూడా చెప్పింది కాబట్టి వీటిని కొంత క్యాన్సిల్ చేసి ప్రస్తుతం వాళ్ళు పనిచేసినటువంటి ప్రాంతాల్లోనే పనిచేసేలాగా కూడా కొంత ఆదేశాలు ఇవ్వాలి అని చెప్పినట్టు కూడా క్యాట్లో వాళ్ళు వాదనలు వినిపించారు। అదే సమయంలో అటు స్వైపింగ్ చేసుకున్నటువంటి విధానం కూడా గైడెన్స్ ప్రకారం ఉంది కాబట్టి సీనియర్స్ జూనియర్స్ అనేటువంటి తేడా లేకుండా స్వైపింగ్ చేసుకోవచ్చు కాబట్టి దీన్ని కూడా దృష్టిలో పెట్టుకొని ప్రస్తుతం డిఓపిటి ఇచ్చినటువంటి అంటే 16వ తారీఖున ఎప్పుడైతే తమ సొంత ప్రాంతాల్లో ఐదుగురు కూడా రిపోర్ట్ చేయాలనేటువంటి విషయాన్ని చెప్పినటువంటి నేపథ్యంలోనే ఆ ఆదేశాల మొత్తాన్ని కూడా కొట్టివేసి ప్రస్తుతం వాళ్ళు పనిచేసినటువంటి ప్రాంతాల్లోనే పనిచేసేందుకు వారికి అనుమతి ఇవ్వాలి అని చెప్పినట్టు కూడా క్యాట్లో ఐఏఎస్ల తరఫున న్యాయవాదులు తమ వాదనలు వినిపించారు। ఈ వాదనల అనంతరం ఇటు క్యాట్ ధర్మాసనం కూడా కొన్ని కీలక వ్యాఖ్యలు చేసింది, వీరికి చుక్క ఎదిరినటువంటి కొన్ని కీలక ప్రశ్నలు కూడా సంధించినటువంటి పరిస్థితి కనిపించింది। ఎందుకంటే ముఖ్యంగా వాస్తవానికి వీళ్ళందరూ కూడా ప్రస్తుతం ఏపీకి వెళ్ళడానికి విముఖత చూపిస్తున్నటువంటి నలుగురు ఐఏఎస్లు ఎవరైతే ఉన్నారో ఏపీలో సిచ్యువేషన్స్ అనేవి ప్రస్తుతం సరిగా లేదు, వరదలతో అక్కడ ప్రజలు ఇబ్బంది పడుతున్నారు, ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితుల్లో అంటే కీలక పదవుల్లో ఉండి బాధ్యతయుతున్నటువంటి సర్వీస్లో ఉండి అక్కడికి వెళ్ళి ప్రజల యొక్క సమస్యలను పరిష్కరించి ఆ సమస్యల నుంచి బయటపడాల్సిన విధంగా కృషి చేయాల్సింది పోయి వారు ఇక్కడే ఉండి పని చేస్తామని చెప్పడం కూడా ఎంతవరకు సబబు, అలాగే సీనియర్స్తో 1986 బ్యాచ్ వాళ్ళతో కూడా స్వైప్ చేసుకుంటామని చెప్పడం కూడా ఇది ఎంతవరకు కరెక్టు, ఇందులో ఏమాత్రం ఊరుకునేది లేదు, ఖచ్చితంగా వీళ్ళు డిఓపిటి ఇచ్చినటువంటి తీర్పు వాళ్ళు ఏదైతే ఉత్తర్వులు జారీ చేశారో ఖచ్చితంగా సొంత ప్రాంతాలకు వెళ్ళాలని దాన్ని బట్టే సొంత ప్రాంతాలకు వెళ్ళాలి అని చెప్పినట్టు కూడా క్యాట్ ధర్మాసనం ఐదుగురు పిటిషన్లను కూడా కొట్టివేసినటువంటి పరిస్థితి। ఈ నేపథ్యంలోనే ఇక క్యాట్లో కూడా చుక్కెదురైంది కాబట్టి డిఓపిటి ఇచ్చినటువంటి యొక్క రిపోర్ట్ చేయాలి, ఇవాళ 16వ తారీఖున రిపోర్ట్ చేయాలన్నటువంటి ఆదేశాలు ఉత్తర్వులు ఏవైతే ఉన్నాయో వీటన్నిటిని కూడా సవాలు చేస్తూ ఇవాళ ఐదుగురు ఐఏఎస్ల తరఫున న్యాయవాదులు
హైకోర్టులో లంచ్ మోషన్ దాఖలు చేయబోతున్నారు. లంచ్ మోషన్ తర్వాతనే వీళ్ళు 16వ తారీఖున ఖచ్చితంగా రిపోర్ట్ చేయాలన్నటువంటి ఆదేశాలు ఉన్నాయి. కాబట్టి ఈ లంచ్ మోషన్ తర్వాత హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పును బట్టి మాత్రమే వాళ్ళు రిపోర్ట్ చేసేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఇక దీనికి సంబంధించి ఇప్పటికే ప్రస్తుతం తెలంగాణలో పనిచేస్తున్నటువంటి నలుగురు ఐఏఎస్లు ఎవరైతే ఉన్నారో, ఆమ్రపాలి, రొనాల్డ్ రోజు, వాకాటి కరుణ, వాణిప్రసాద్, ఈ నలుగురికి సంబంధించి డిఓపిటి ఇచ్చినటువంటి ఆదేశాల ప్రకారం వీళ్ళందరిని కూడా నలుగురిని రిలీవ్ చేస్తున్నామంటూ ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం తెలిపింది. ఈ నలుగురితో ఇక ఎటువంటి సంబంధాలు తమకు లేవనటువంటి విషయాన్ని కూడా తెలంగాణ ప్రభుత్వం స్పష్టం చేసింది. ఇక దీన్ని బట్టి వీళ్ళు తమ వాదనలు ఇవాళ లంచ్ మోషన్కు సంబంధించి హైకోర్టులో లంచ్ మోషన్ తర్వాత హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పును బట్టి మాత్రమే ఏం జరగబోతున్నది కూడా కొంత సస్పెన్స్ అనేది ఉంది. ఖచ్చితంగా తమ సొంత ప్రాంతాలకు ఇటు హైకోర్టు కూడా క్యాట్ చెప్పిన విధంగానే చెప్తుందా, లేకపోతే వీళ్ళు వేరొక రకమైనటువంటి తీర్పు అనేది వస్తుంది అనేది కూడా కొంత వేచి చూడాల్సినటువంటి అవసరం ఉంది. వాస్తవానికి ఈ ఐదుగురికి సంబంధించి ప్రస్తుతం అంటే 2014లో ఏపీ తెలంగాణ నూతనంగా అంటే ప్రత్యేక రాష్ట్రాలు ఏర్పడుతున్నటువంటి సమయంలోనే దాదాపు అప్పుడున్నటువంటి పరిస్థితులను బట్టి ఆల్ ఇండియా సర్వీస్లో పనిచేసినటువంటి ఐఏఎస్ ఆఫీసర్లు ఉన్నత పదవుల్లో ఉన్న వాళ్ళందరినీ కూడా ఆయా పరిస్థితులను బట్టి వివిధ రాష్ట్రాలకు కూడా అప్పటి ఒక కమిటీని నియమించడం జరిగింది. ప్రత్యూష సిన్హా కమిటీని నియమించి వాళ్ళందరూ కూడా వివిధ రాష్ట్రాలకు కేటాయింపులు అనేవి జరిగాయి. ఆ పరిస్థితుల్లోనే దాదాపు 15 మంది ఐఏఎస్ అధికారులు కొంత తము అంటే తమ ఉన్నటువంటి ప్రాంతాలకు కాకుండా వేరే ప్రాంతాలకు వెళ్ళము అని చెప్పినట్టు కూడా 15 మంది ఇటు కేంద్రం ఇచ్చినటువంటి కేటాయింపులు ఏదైతే చేసిందో ఈ కేటాయింపులకు విరుద్ధంగా కూడా క్యాట్ను ఆశ్రయించినటువంటి పరిస్థితుల్లోనే అప్పుడు క్యాటు వాళ్ళ యొక్క సమస్యలన్నింటినీ కూడా దృష్టిలో పెట్టుకొని ఆ కేంద్రం ఖచ్చితంగా వీరి యొక్క సమస్యలను వినాలి, పరిష్కరించాలని చెప్పిన పరిస్థితులు అప్పుడు వాళ్ళ ఆ 15 మందికి సంబంధించినటువంటి అంటే ఆ తీర్పు అనేది కొంత అనుకూలంగా వచ్చినటువంటి పరిస్థితుల్లోనే వాటన్నింటినీ దృష్టిలో పెట్టుకొని కూడా వాళ్ళు ఈ 15 మంది కూడా తమ తమ ప్రాంతాల్లోనే పనిచేసినటువంటి పరిస్థితి కనిపించింది. ఆ తర్వాత ఇటు మనం గతంలో చూసినట్లయితే సోమేష్ కుమార్కు సంబంధించి ఆయన ఏపీకి వెళ్ళ అంటే ఆయన ఖచ్చితంగా తెలంగాణలో పనిచేస్తానని చెప్పినప్పుడు ఆ తర్వాత క్యాట్కు ఏదైతే ఇచ్చిందో డివో పోటీ ఆ తర్వాత హైకోర్టును ఆశ్రయించడం జరిగింది. హైకోర్టును ఆశ్రయించి అక్కడ వీళ్ళని ఖచ్చితంగా తమ ఎక్కడైతే సొంత ప్రాంతాల్లో కేటాయించామో అక్కడే ఉంచాలి అని చెప్పినటువంటి పరిస్థితుల్లోనే గతంలో పనిచేసినటువంటి సోమేష్ కుమార్కి సంబంధించి ఆయన ఏపీ క్యాడర్లో ఉన్నాడు కాబట్టి ఆయన ఖచ్చితంగా తెలంగాణ నుంచి ఏపీ క్యాడర్కు కేటాయించారు. ఇక మిగతా వారికి సంబంధించి వారి యొక్క సమస్యలను కూడా విని సమస్యలను విన్నానంతరం కూడా దాని మీద చర్యలు తీసుకోవాలంటూ కూడా కేంద్రానికి సూచించడం జరిగింది. ఈ విషయం అనేది ఈ మధ్య కాలంలో మరలా కేంద్రం ఐటమ్ ఖచ్చితంగా ఎవరెవరినైతే వారి యొక్క ప్రాంతాలకు ట్రాన్స్ఫర్ చేయడం జరిగిందో వాళ్ళు స్వస్థలాలకు వెళ్ళిపోవాలి, అక్కడ వర్క్ చేయాలని చెప్పినటువంటి పరిస్థితుల్లోనే ఇప్పుడు కేంద్రం వారి యొక్క వాదనలు వినాలి అని చెప్పినటువంటి పరిస్థితుల్లో వారి ఇచ్చినటువంటి పిటిషన్లు అటు సమస్యలను విన్న తర్వాత ఖచ్చితంగా ఆ పిటిషన్ల మొత్తాన్ని కూడా కొట్టివేసి ఖచ్చితంగా డిఓపిటి ఇచ్చినటువంటి ఆదేశాల ప్రకారం తమ సొంత ప్రాంతాల్లోనే పనిచేయాలనేటువంటి విషయాన్ని చెప్పింది. దాని మీదనే ఇప్పుడు గతంలో క్యాటు కొంతమంది ఐఏఎస్లకు అనుకూలంగా ఇచ్చింది కాబట్టి ఆ ఉద్దేశంతో ఇప్పుడు క్యాట్ను ఆశ్రయించారు. ఇక ఇప్పుడు మాత్రం కేంద్రం ఇచ్చినటువంటి ఆదేశాలను బట్టి డిఓపిటి ఏదైతే ఉత్తర్వులు జారీ చేసిందో ఈ ఐదుగురు ఆఫీసర్లు ఐఏఎస్ ఆఫీసర్లు కూడా ఖచ్చితంగా తమ సొంత ప్రాంతాల్లో పనిచేయాలని చెప్పని ఇచ్చినటువంటి ఆదేశ ఉత్తర్వులను బట్టే అదే రకంగా పనిచేయాలంటూ కూడా ఇప్పుడు వారికి వ్యతిరేకంగా క్యాట్లో కొంత చుక్కెదురైంది. కాబట్టి ఈ యొక్క డిఓపిటి ఇచ్చినటువంటి ఆదేశ ఉత్తర్వులు ఏవైతే ఉన్నాయో ఇక క్యాట్లో కూడా తమకు వ్యతిరేకంగా తీర్పు అనేది వచ్చింది కాబట్టి ప్రస్తుతం హైకోర్టును ఆశ్రయించడం జరిగింది. హైకోర్టులో ఇవాళ మధ్యాహ్నం లంచ్ మోషన్ సమయంలో లంచ్ మోషన్ దాఖలు చేసిన తర్వాత హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పును బట్టి మీరు వీళ్ళు ఎప్పుడు ఆ మధ్యాహ్నం తర్వాత రిపోర్ట్ చేసినటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. రైట్, థ్యాంక్ యూ రత్న.